మానవుల ఆవేశాలు వేగంగా పరిగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహనశక్తి అవసరం. నమస్తే డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ, స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. శ్రావణ మాసం గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటాం. ఆ పండగల గురించి, శ్రావణ మాసంలో ఆడోళ్ళు చేసే కొన్ని పూజల గురించి, ఇవన్నిటి గురించి ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఈ రోజుతోని శ్రావణ మాసం ఆఖరిగా అయిపోయి భాద్రపద మాసంకి ఎంటర్ కాపోతున్నాం. మరి ఈ సందర్భంగా ఈరోజు ఒక పెద్దాయన, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోదండ రామాచార్యులు గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాము. చాలా ముచ్చట్లు చెప్తారు. వినాయక చవితి గురించి కూడా చాలా అడగబోతున్నా నేను. నమస్తే స్వామి, బాగున్నారా? మీరెప్పుడు బాగుంటే మేము అందరము బాగుంటాం. అండ్ మన కోసం, మన హెల్త్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం ఇవాళ మార్నింగ్ మంచి మంచి దేవుడు పాటలతోని మనని ఇట్లా హాయిగా ఆ ఫ్లోలోకి, ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది రచిత. నమస్తే, బాగున్నా రచిత? ఎస్, బాగున్నావు కూడా చూడ్డానికి, వెరీ నైస్. సో స్వామి, ముఖ్యంగా ఈరోజు అమావాస్య. అమావాస్య అంటే ఇంకా ఒక మాసం అయిపోయి ఇంకో మాసంలోకి ఎంటర్ అవుతున్నాం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ శ్రావణ మాసం అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ మాసంలో ఎన్నో ఉంటాయి. ప్రతిసారి చెప్పుకున్నా కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే, మర్చిపోతూ ఉంటాం మేము మా బిజీ స్కెడ్యూల్ వల్ల. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఏం చేసినారు అసలు శ్రావణ మాసంలో, ఇంకేమేం పండుగలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. మరి ముందుగా మీరు ఏం చెప్తారు? నమో మహత్య జేత్యశ్రిత సంత్రాసధ్వంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమ వ్యోమ భాస్కర. పూర్ణిమ రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం యొక్క నామంతో మాసం ఉంటుంది. పూర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అది శ్రావణ మాసం అనబడుతుంది. శ్రవణ నక్షత్రం ఒకటే ప్రధానమైన విషయం కాదు. శ్రవణ నక్షత్రం అంటే ఇష్టపడేటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు, అతని భార్య భూదేవి, అతని భార్య లక్ష్మీదేవి, ఈ ముగ్గురితో పాటు పర్జన్యు కూడా ఇష్టమైనటువంటి యొక్క మాసం శ్రావణ మాసం. నక్షత్రేషిలో శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్య ఉపశృణోమివాచం మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం ప్రతీచే మేనాగం నవిషాయజామహ త్రేధా విష్ణుడు గాజో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్చృణయితి శ్రవ ఇచ్ఛమాన పుణ్యగుశ్లోకం యజమానాయ కృణ్వతీ. అమృతస్య గోపాం, భూదేవికి విశేషం, అమృతమయమైనటువంటి సారాన్ని తనలో దాచుకున్నటువంటిది భూదేవి. కాబట్టి మనం వేసినటువంటి యొక్క విత్తనాలకు చక్కనైనటువంటి ఫలవంతమైనటువంటి యొక్క పంటను మనకు అందిస్తూ ఉన్నది. ఆమె ఎవరే అంటే విష్ణుపత్ని భూదేవి. అతనికి ఇష్టమైనటువంటి యొక్క ప్రియమైనటువంటి యొక్క పత్ని భూదేవి. ఆ భూదేవి ఏం చేస్తుందంటే ఈ జీవుల యొక్క వేదనలన్నీ వింటుందట. ఎలా వింటుంది అంటే పుట్ట అంటే వల్మీకము అంటాం, దానిని భూదేవి యొక్క కర్ణముగా కర్ణరంధ్రముగా పురాణాలు వర్ణించాయి. దానివల్ల తెలుసుకొని జీవుల యొక్క వేదనను అర్థం చేసుకొని భర్తకు చెప్పి తన యొక్క తనలో ఉన్నటువంటి యొక్క సారాం అందించి పంటల రూపంలో జీవులకు ప్రాణము నిలుపుతూ ఉన్నది. అలాంటి యొక్క భూదేవి పత్ని అయినటువంటి వాడు త్రేధా విష్ణుడు గాజో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం. అతడు మూడు పాదముల చేత, ఒక పాదం చేత ఆకాశాన్ని, ఒక పాదం చేత భూదేవిని, ఒక పాదం చేత బలచక్రవర్తిని కొలిచినటువంటి యొక్క వామనుని యొక్క విషయం కూడా ఇందులో ఉంది. అలాంటి యొక్క పత్నికి అంటే భూదేవికి ప్రియమైనటువంటి వాడు పతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకు చెప్పి యజమానాయ కృణ్వతి, తనను సేవించేటువంటి వారికి చక్కనైనటువంటి సంపదను అందించేటువంటి లక్షణము కలిగినటువంటి భూదేవి. అంటే శ్రవణ నక్షత్రముతో కూడుకున్నటువంటి పూర్ణిమ రోజు శ్రావణ మాసంలో భూదేవి, లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు ఈ ముగ్గురికి ఇష్టమైనటువంటి యొక్క నక్షత్రం ఇది. కాబట్టి శ్రావణ మాసం చాలా
విశిష్టమైనటువంటిది. అయితే స్వామి నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, విష్ణుమూర్తికి స్పెషల్ గా పూజలు చేస్తాం, అవును, మరి లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతాలని, మళ్ళీ మనం దీపావళి చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం, భూదేవికి సెపరేట్ గా పూజలు చేసినట్టు ఎక్కడ కనిపించదు? భూదేవి ఆషాఢమాసంలో రైతులు తప్పనిసరిగా ఆ నాగల్ని పూజించి, వృషభములను పూజించి, అంటే వారు దున్నుకునేటువంటి యొక్క ఎడ్లను ఏదైతే పూజించి, భూదేవిని పూజించి తప్పనిసరిగా ఆషాఢమాసంలో వర్ష ఋతు ప్రారంభంలో చేస్తారు, భూదేవి పూజ చేస్తారు, చేసిన తర్వాతనే మాత్రమే చేస్తారు. మరి మనం అందరం కూడా భూదేవిని తొక్కుతున్నాం కదా, మనం చేయమే లేదు. సర్వభూత ధరేకాంతే పర్వత స్తనమండతే సముద్ర పరిధానియే దేవి తుభ్యం నమోస్తుతే అంటూ పాదస్పర్శం క్షమస్వమే. ఒక తల్లి తన పిల్లవాడు తన గుండెల మీద కూర్చొని కాలితో తన్నుతున్న తన యొక్క క్షీరములను స్వీకరిస్తున్నప్పటికీ కూడా ఎంత ప్రేమతో అయితే పిల్లవాడిని స్వీకరిస్తుందో, అలానే భూదేవి కూడా మనం చేసేటువంటి యొక్క అనేకమైన కష్టములను నష్టములను భరిస్తూ మనకు చక్క సారవంతమైనటువంటి యొక్క పంటను అందిస్తూ ఉన్నది. కాబట్టి భూదేవి యొక్క పూజ కూడా తప్పనిసరిగా చేస్తూనే ఉంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు భూదేవి పూజ చేస్తాం, రైతు తప్పనిసరిగా భూదేవి పూజ చేస్తాడు. కాబట్టి భూదేవి ప్రధానమైనటువంటి విషయం మంత్రంలో ఉన్నది. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాను, ఈ శ్రవణ నక్షత్రానికి అంటే మాసాల్లో 12 మాసాలకు 12 గురు ఆదిత్యులు ఉన్నారు, బ్రహ్మపురాణం చెబుతుంది. ఒకడే సూర్యుడు అనుకుంటాం, కానీ 12 గురు. విష్ణుస్తపతి చైత్రేతు వైశాఖే చార్యమాతథ వ్యస్వాన్ జ్యేష్ఠమాసేతు ఆషాఢే చాంశుమాన్ స్మృత పర్జన్య శ్రావణే మాసి వరుణ ప్రౌష్ఠ సంజ్ఞకే. ఈ శ్రావణమాసంలో అధిదేవత ఎవరంటే పర్జన్యుడు. పర్జన్యుడు ఏం చేస్తారంటే, పర్జన్యుడు అంటే సూర్యుడే, సూర్యుడే తన యొక్క కిరణముల ద్వారా సముద్రంలో ఉన్నటువంటి యొక్క నీటినంతా స్వీకరించి మేఘములకు అందించి, మేఘముల ద్వారా మనకు మళ్ళీ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి పర్జన్య పురుషీణం వరుణ మంత్రంలో పర్జన్యుని గురించి చాలా విశేషం చెప్పాడు. కాబట్టి ఇక్కడ శ్రావణమాసానికి అధిదేవత అయినటువంటి వాడు పర్జన్యుడు, విష్ణు, భూదేవి, శ్రీదేవి, నలుగురితో కూడుకున్నటువంటి శ్రావణమాసం కాబట్టి అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనటువంటి మాసం. అధిదేవతాపూర్వకంగా వరములనిచ్చేటువంటి లక్ష్మీపూర్వకంగా శ్రావణమాసం చాలా అధిదేవత. శ్రావణమాసం యొక్క విశిష్టత ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, మాట్లాడదాం స్వామి. అయితే దీని గురించి కూడా ఇప్పుడు వరకు మీరు చెప్పిన చిన్న వివరణ మాత్రం చాలా నీట్గా, చాలా కావాల్సిన సబ్జెక్ట్ ఇది కాబట్టి దీని గురించి ఇంకా మాట్లాడదాము. బట్ పక్కన రచిత ఉంది కదా, మరి ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. ఒక మంచి అమ్మవారి పాట పాడుకుందామా, లేకపోతే అయ్యవారి పాట పాడుకుందామా? అమ్మవారి పాట, అమ్మవారి పాటతోనే శురు చేద్దాం. చలో జనని శివ కామిని, జనని శివ కామిని, జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివ కామిని, జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివ కామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితి నమ్మ, నీ చరణములే నమ్మితి నమ్మ, శరణము కోరితి నమ్మ భవాని, జనని శివ కామిని, జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివ కామిని. నీ దయలున్నా తొలగు భయాలు, నీదరేనున్నా కలుగు జయాలు, నీదయలున్నా తొలగు భయాలు, నీదయలున్నా కలుగు జయాలు, నిరతము మాకు నీడ
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. అద్భుతం. నేను ఒక్కసారి ఇట్లా పాస్ట్కి వెళ్ళిపోయినా తెలుసా, నేను చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ లలిత సహస్రనామాలు చదివినప్పుడు ఈ పాట ఒకటి, శ్రీలలిత పాట ఒకటి, ఈ పాటలు అన్నీ పాడుకునేది. అప్పుడు బాగా పాడుతుండే నేను. ఇప్పుడంతా సింగర్ని పోయి యాంకర్ని అయిపోయినా మాట్లాడుతున్నాయి ఇప్పుడు బాగా. బట్ ఇట్స్ అ నైస్ సాంగ్ అండ్ అంతేకాకుండా నీ వాయిస్ లవ్ ఇంకా బాగుంది, అది చాలా బాగుంది, చాలా నీట్గా పాడుతున్నావు. నీకు అడ్వాంటేజ్ ఉంది చెప్పనా, ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కానీ చెప్పాలనిపిస్తుంది నాకు. యాక్చువల్గా అందరూ ఆడపిల్లలు పెళ్ళప్పుడు ఇక్కడ బుగ్గచుక్క పెట్టుకుంటారు కదా, నీకు అట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా అడ్వాంటేజ్. ఇట్ లుక్స్ ప్రెటీ ఆన్ యువర్ ఫేస్, చాలా బాగుంది. సో స్వామి, అయితే ఇప్పుడు మనము ఇదే మాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ముఖ్యంగా అందరూ చెప్పుకునేది మాత్రం వరలక్ష్మి వ్రతం గురించే చెప్పుకుంటారు, ఎందుకంటే అందరికీ తెలిసినది అదొకటి. అది కాకుండా ఇంకా మనం నాగుల పంచమి జరుపుకుంటాము, రక్షాబంధం జరుపుకుంటాము, ఆ రెండు కాకుండా కృష్ణాష్టమి కూడా దాంట్లో జరుపుకుంటాం. సో ఇవి కాకుండా ఇంకా కనిపించని పండుగలు కొన్ని ఉన్నాయి, అంటే జనాలు వాటిని డైరెక్ట్గా బయట చేసుకోని పండుగలు. మరి అలాంటి పండుగలు ఏమేమి ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటంటారు? శ్రావణ మాసంలో ఎక్కువ పండుగలు వస్తాయి. అసలు పండుగ, పర్వము, నోము, ఉత్సవము ఇవన్నీ కొద్దిగా పర్యాయ పదాలుగా కనిపిస్తుంటాయి. ఉత్సవము అనేదానికి ఆగమశాస్త్రంలో ఏం చెప్పారంటే, సవ సాంసారికం దుఃఖం ఉత్తరంతే తదంబుధిం, ఈ సంసార దుఃఖము నుండి తరించడానికి ఏర్పాటు చేయబడినటువంటిదే ఉత్సవము. పండుగ అన్న అదే అర్థం. పర్వము అంటే దానికి ఒక కావ్యంలో భాగం అని అర్థం ఉంది, చెరుకు గడలో ఒక భాగం అని అర్థం ఉంది, పండుగ అని కూడా అర్థం ఉంది. ఇవి కాకుండా వ్రతము అంటాం. వ్రతము అంటే శాస్త్రబద్ధమైనటువంటి నియమాలను పాటిస్తూ చేసినటువంటి దాన్ని వ్రతము అన్నాం. ఈ నోము అనేటువంటిది దేశీయమైనటువంటి పదం. అసలు ఓము అనేటువంటిది దేశీయ సమాపక క్రియ. ఓము అంటే రక్షించు అని అర్థం. అది ఎలా వచ్చింది, నన్ను ఓము, నన్ను రక్షించు అనే అర్థంలో ఆ వ్రతాన్ని ఆచరించేవారు. నన్ను ఓము నన్ను నోము అయింది. నన్ను నోములో నన్ను ఎగిరిపోయి కొసకు నోము మాత్రమే మిగిలింది. అంటే ఇప్పుడు ఎవరిని రక్షించాలో దేవుడికి కూడా అర్థం కాకుంటుంది. అట్లేం లేదు, ప్రార్థించిన వాళ్ళని రక్షిస్తాడు, అంత ఆయన ఇబ్బంది పడడు. ఎందుకంటే ఎవరు ప్రార్థిస్తున్నారు, మనశ్శుద్ధి ఉందా లేదా, ద్రవ్యశుద్ధి ఉందా లేదా, అవన్నీ ఆలోచిస్తూ ఆయన రక్షిస్తాడు. కాబట్టి నన్ను రక్షించు అనేటువంటి యొక్క పదము నన్ను ఓము నన్ను నోము నన్నోము నోము అయింది, రక్షించు నోము. ఎందుకంటే ఈ నోము గురించి ఎవరికి సామాన్యంగా తెలియదు, మామూలుగా చేస్తూ ఉంటారు అందరూ. నోము నోము అంటుంటారు, చేసుకునే వాళ్ళకి మాత్రం నోముల గురించి తెలుసు, తెలుసు మేము నోచుకుంటున్నాము, మేము నోము నోచుకుంటున్నాము. పాదం యొక్క అర్థం మాత్రం అది రక్షించము, భగవంతుని రక్షించము అని. అయితే ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్సవానికి కానీ ఈ చేసుకునేటువంటి వ్రతాలకు కానీ ప్రయోజనాలు నాలుగు ఉన్నాయి. ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే, మనం యాంత్రికమైనటువంటి జీవితానికి భిన్నంగా ఆ రోజు గడుపుతాం, అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. నిత్యకృత్యాలు కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఇల్లు నలుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, ఇతరమైనటువంటి కార్యక్రమాలతో చాలా సందడిగా ఉంటుంది, మొదటి ప్రయోజనం. రెండవది, ఇష్టదైవాన్ని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దివసం అది. అంతేకాకుండా మనస్సును ఏకాగ్రతతో నిలపడానికి అవకాశం ఉన్నటువంటి రోజు. మూడో పరిచయం ఏంటంటే, మూడో ప్రయోజనం ఏంటంటే, పాత పరిచయస్తులందరినీ కూడా పిలుచుకోవడమే కాకుండా కొత్త పరిచయస్తులందరినీ, కొత్త వారిని కూడా పరిచయం చేసుకొని సమాజంలో స్నేహంతో మెలగడానికి అవకాశం కలిగిస్తుంది ఆ వ్రతం. మనం నోము పసుపుట్టుకు రండి, ఈరోజు మంగళగౌరి వ్రతం రాసుకుంటున్నాం, వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాం రండి అన్నప్పుడు కొత్త వారు కూడా మనకు పరిచయం అవుతారు, వారితో స్నేహం పెరుగుతుంది. అంటే సమాజంలో ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం పెరగడానికి ఈ వ్రతములు నోములు ఉపయోగపడతాయి. నాలుగవది ఏంటంటే, సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఉత్తమమైన రీతిలో ఖర్చు చేయడానికి అవకాశం కలుగుతుంది. మనం వచ్చినటువంటి వారికి సామాన్యంగా స్త్రీలు అయితే తమకు ఉన్నటువంటి తోచిన రీతిలో జాకెట్ ముక్కలు ఇవ్వడం, ఏదో పండ్లు ఇవ్వడం, వస్తువులు ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్జితమైనటువంటి ద్రవ్యాన్ని ఉత్తమమైన రీతిలో ఖర్చు చేయడానికి కూడా, అంటే ఈ పండుగల వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి. మీరు అడిగినప్పుడు వరలక్ష్మి వ్రతం,
తర్వాత పోతే రక్షాబంధనము, కృష్ణాష్టమి ఇవి మాత్రమే తెలుసు అన్నారు. ఇవి కాకుండా ప్రత్యేకంగా గోదాదేవి తిరునక్షత్రం కూడా దీంట్లోనే వస్తుంది. గోదాదేవి అనగానే సామాన్యంగా అందరూ అనుకుంటారంటే విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక కథ అనుకుంటారు. ఆమె చెప్పినటువంటి సామాజిక సందేశం ఏంటంటే, కేవలాగో భవతి కేవలాది, అహం మేఘస్తన యన్వర్షన్నస్మి. ఏ మంచి పనినైనా మంచి ఫలితాన్నైనా ఒక్కడు అనుభవించకూడదు, అందరితో కలిసి అనుభవించాలి, అందరితో స్నేహంగా ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేటువంటి యొక్క చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి తల్లి గోదాదేవి. ఆమె ఆచరించింది, ఇతరులకు చూపించినటువంటిది. అంతేకాకుండా వెంకటేశ్వర వ్రతం కూడా శ్రావణమాసంలో ఉంది. వెంకటేశ్వరుడు ఎప్పుడూ కూడా రక్షించేటువంటి యొక్క వ్యక్తి అతని వెంకటేశ్వర స్వామి వ్రతం. గరుడ పంచమి మనం ఇప్పుడు శ్రావణమాసంలో చాలా మంది వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవడం చూస్తూ ఉంటాం. దీక్షలు, వెంకటేశ్వర స్వామి దీక్ష చేయడం కారణం అదే. వెంకటేశ్వరుడు ఉంటే మనలో ఉన్నటువంటి యొక్క దోషాలను హరించేసి మనం రక్షించి ముందుకు తీసుకువెళ్తాడు. అంటే ఒక తండ్రి కొడుకును ఏ విధంగానైతే అతని తప్పులను మన్నించి అతని ఉన్నతికి పాటుపడుతూ ఉంటాడో అలానే పరమాత్మ కూడా. కాబట్టి ఇక్కడ దీంట్లో ఇంకో విషయం ఏంటి, గరుడ పంచమి ఒకటి ఉంది, అది నాగపంచమి అని అంటారు. ఈ గరుడ పంచమి యొక్క విశిష్టత ఏంటి అంటే, తాను దాస్యం చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ తల్లి మాత్రం దాస్యం చేయడానికి ఇష్టపడలేదు. అమృతాన్ని తీసుకొచ్చి కద్రువ నుంచి ఆమె దాస్యాన్ని విముక్తిని కలిగించి వినతకు ఒక విషమైన స్వేచ్ఛను కలిగించినటువంటి వాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే విష్ణువుకి ఎందుకు ప్రేమ వచ్చింది అంటే, తల్లి దాస్యాన్ని తొలగించాడు, అక్కడ దాస్యం అంటే ఇష్టపడలేదు, కానీ నాకు దాస్యడానికి చేయడానికి ఇష్టపడ్డాడే అని గరుత్మంతుడు అంటే విష్ణువుకు చాలా ప్రేమ ప్రీతి. అందుకే ప్రతి పున్నమకు గరుడ వాహనం, గరుడోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గరుడ పంచమి కూడా చాలా విశేషం. ఈ శ్రావణమాసంలో ఇంకోటి చాలామంది పవిత్రోత్సవాలు చేస్తూ ఉంటారు. శైవ దేవాలయాల్లో కానీ విష్ణు దేవాలయాల్లో కానీ పవిత్రోత్సవం చేయడం, ఎందుకంటే సంవత్సరంలో జరిగినటువంటి యొక్క ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోవడానికి పవిత్రం చేసి పవిత్రోత్సవం చేస్తూ ఉంటారు. అది మూడు రోజులు ప్రత్యేకంగా. పవిత్రోత్సవం అంటే ఏం చేస్తారు? ఇలా పవిత్రోత్సవం అంటే పట్టు దారాలతోటి 108 దారాలతో ఒక మాలగా తయారు చేసి వాటికి అన్నిటికీ అధివాసాలు చేసి ఆ పవిత్రం యొక్క అధిదేవతను ఆవాహన చేసి హోమం చేసి ఆ తర్వాత స్వామికి తర్పణం వేసి అంటే తలంటి పోసి పిల్లవాడి కనుక కొత్త బట్టలు వేసిన తర్వాత కొత్త ఆభరణాలు పెట్టినట్టుగానే అతని కొత్తనైన వస్త్రాలు కట్టి ఆ స్వామిని అలంకరించి పవిత్రాలు వేస్తారు. ఆ పవిత్రోత్సవం చేయడం వల్ల ఇంతకుముందు తెలిసి తెలియకుండా జరిగినటువంటి యొక్క అపచారాలు ఏవైతేనే అపచారాలని తొలగిపోవడానికి కారణమవుతుంది. పిల్లవాడు బాధతో ఉన్నప్పుడు అతనికి తలంటి పోసి కొత్త బట్టలు వేసి మనం చక్కనైనటువంటి ఆభరణాలు పెట్టినప్పుడు అతడు బాధను మరిచిపోతాడుగా, దుఃఖాన్ని మర్చిపోతాడు. అంతేకాకుండా ఇంకొంచెం కాంతివంతంగా కనిపిస్తుంది, అగో అది పెరవాళ్ళకు చేసేటువంటి పవిత్రోత్సవం కూడా దీంట్లోనే ఉన్నటువంటిది. అంతేకాకుండా ఈ రోజు అమావాస్య లెక్క ప్రకారం పొలాల అమావాస్య అంటారు దీన్ని. పొలాల అమావాస్య ఇది ప్రత్యేకమైనది. పొలాల అమావాస్యను ఎట్లా వచ్చింది అంటే, మామూలుగా సరిహద్దుల్లో ఉండేటువంటి అమ్మను పోలేరమ్మ అంటారు. మామూలుగా గంగానమ్మ, మైసమ్మ, మారకమ్మ ఇలాంటి పద్ధతిలోనే పోలేరమ్మ అంటే తప్పనిసరిగా సరిహద్దుల్లో ఉన్నటువంటి యొక్క దేవతను కొలిచి ఆమెకు ప్రత్యేకంగా నివేదన పెట్టి ఉండేటువంటి రోజు పొలాల అమావాస్య. అంటే పొలాలు సరిహద్దు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆ సరిహద్దులో ఉన్నటువంటి ఒక దేవుని ఏర్పాటు చేసుకొని తాము పొలగాన్ని వండుకొని ఆ పొలగాన్ని ఆమెకు పెట్టి ఆమె యొక్క ప్రసాదంగా వీళ్ళందరూ రైతులు స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆషాఢ మాసంలో వృషభ పూజ ఎంత విశిష్టమైనటువంటి దివసమో ఈ పొలాల అమావాస్య కూడా అలాంటిదే. ఈ పొలాల అమావాస్య రైతులు మాత్రమే చేస్తారు, కాబట్టి నాగరిక జనులకు మాత్రం ఇదేమీ తెలియదు అసలు విషయం పొలాల అమావాస్య గురించి. ఇంకా తెలియాల్సినటువంటి విషయం తర్వాత మంగళగౌరీ వ్రతం, హయగ్రీవ జయంతి, హయగ్రీవ జయంతి కూడా, ఇవన్నీ కూడా పండుగలతో కూడుకున్నటువంటి యొక్క శ్రావణమాసం చాలా విశిష్టమైనటువంటిది. ఎన్ని పండుగలు అసలు శ్రావణమాసంలో. శ్రావణమాసం మొత్తం ప్రతిరోజు పండుగే. నిత్యము కూడా మనసు ఉల్లాసంగా ఉన్నటువంటి వాడికి ప్రతిరోజు పండుగే. ఇది మాత్రం నిజం. మనం ఎప్పుడు చాలా సాదాగా సీదాగా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తుంటామో అప్పుడు తప్పకుండా మనకు ప్రతిరోజు పండుగలాగా జీవించేటువంటి వానికి ప్రతిరోజు పండుగే. అందుకే పోతన భాగవతంలో ఉంటాడు, తృప్తి నిందని మనుషుడు సప్తద్వీపమునైన చక్కంబడునే. తృప్తి లేనటువంటి మనిషి 7 ద్వీపాలు తిరిగినా కూడా వానికి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు, మనసుకు శాంతి ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి సంతృప్తి అనేది ఉన్నప్పుడు అతను నిజంగా సంతోషంగా జీవిస్తున్నట్టు, అతనికి ప్రతిరోజు పండుగే, అతనికి ప్రతిరోజు జీవితంలో ఆనందమే. ఇలాంటి ఒక మంచి అద్భుతమైన మాటతో పాటు ఓ మంచి పాట కోసం మనం రచితానికి కదిలిద్దాం. పాపం రచిత చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. సో రచిత, నువ్వు పాడితే నీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన పాట ఏదైనా, దేవుడు పాటలు ఏవైనా? ఎప్పుడు నానమ్మ దగ్గర పాడుతూ ఉంటా. సో నీకు కూడా మీ నానమ్మనే బేసా పాటలు పాడడానికి? అవును. వండర్ఫుల్. అయితే మీ నానమ్మ కూడా బాగా పాడుతుంది అన్నమాట పాటలు.
హార్మోనియం ప్లే చేసేవాళ్ళు. అయితే ఇంకా అద్భుతంగా వినిపిస్తుంది పాట ఇప్పుడు. అంబా భవానీ శరదే జగదంబా భవానీ శరదే, 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 అంబా భవానీ శరదే జగదంబా భవానీ శరదే. సాహిత్య రసపాన సరసావల్లాసిని, సాహిత్య రసపాన సరసావల్లాసిని, కవి జన భూషిణి ఋషిగణ సేవిత, అంబా భవానీ శరదే జగదంబా భవానీ శరదే, అంబా భవానీ శరదే జగదంబా భవానీ శరదే, అంబ శరదే అంబ శరదే. అద్భుతం, చాలా స్వీట్గా ఉంది తెలుసా నీ వాయిస్. పాట పాట కొంచెం మారుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్. సో ఈ పాటతో పాటు స్వామివారు చెప్తున్న ఎన్నో మంచి మంచి పండుగల గురించి, విశిష్టతల గురించి ఇనుకుంటూనే ఇంకొక మంచి మాట నేను చెప్తా, ఇప్పుడు మీరు ఇప్పుడు. ఇప్పుడు మనం బయటకు పోతాం, బయటకు పోయేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంట్లోకి బయటపుంటే వెళ్ళిపోతుంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, హెల్మెట్ పెట్టుకోకుండా తొందర తొందరలో హలో వస్తున్నా 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 అని ఫోన్లు మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా రోడ్ల మీద పడుతుంటాం. ఈ ఒక్క దాని వల్ల, ఈ ఒక్క పని వల్ల ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని జరగబోతున్నాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే భయం వేస్తుంది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ప్లీజ్ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ, హెల్మెట్ లేకుండా, సేఫ్టీ అస్సలు పాటించకుండా, రూల్స్ అస్సలు పాటించకుండా ఎవరైతే నడుపుతున్నారో మీరు బాగా గుర్తు తెచ్చుకోవాల్సింది మీరు ఫ్యామిలీని. మీరు ఒక్కలే కాదు రోడ్ మీద పడుతున్నది, మీ ఫ్యామిలీ కూడా. మీరే మీ ఫ్యామిలీని చూసుకోవాలి, ఎవరు పట్టించుకోరు, ఎవరు ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నాయి. స్వార్థపరులు ఉన్న లోకం ఇది, ఇలాంటి లోకంలో మీ ఫ్యామిలీని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతారా జల్దీ, దానికి మీరే కారణం అవుతారా ఆలోచించండి. అందుకోసమే ప్లీజ్ సేఫ్గా డ్రైవ్ చేయండి, రూల్స్ పాటించండి, అండ్ హెల్మెట్ పెట్టుకోండి. సెల్ ఫోన్ డ్రైవ్ మాట్లాడుకుంటూ మాత్రం అస్సలు డ్రైవ్ చేయొద్దు ప్లీజ్. దీని గురించి ఒక మంచి వీడియో ఉంది, ఒక్కసారి అది చూసేయండి, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, మళ్ళీ వచ్చేసేయండి, మస్తు ముచ్చట్లు పాటలు రెడీ ఉంటాయి. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ప్రచారం చేపట్టడంతో పాటు వీటి నిరోధానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల్లో అవగాహన రావటం లేదు. వాహన చోదకులు చేస్తున్న స్వయంకృతాపరాధం వల్ల విలువైన ప్రాణాలు రెప్పపాటు కాలంలో గాల్లో కలుస్తున్నా ఇంకా కనువిప్పు కలగడం లేదు. పెరుగుతున్న ప్రమాదాలకు వాహన చోదకుల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవటమే కారణమవుతున్నా నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. బిజీ జీవితంలో సమయం చాలా విలువైందంటూ వాహనాలను నడుపుతున్న సమయంలోనే సెల్ ఫోన్ మాట్లాడుతూ పరలోకాలకు పయనమవుతున్నారు. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు రవాణా భద్రతా విభాగం ఎన్ని నినాదాలు రాసినా, అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా ఆశించిన ఫలితం మాత్రం రావటం లేదు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు వచ్చే కాల్ లిఫ్ట్ చేయవద్దని, హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ అధికారులు పదే పదే చెబుతున్నా చాలామంది పట్టించుకోవటం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా యథేచ్ఛగా వాహనాలను నడుపుతున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తూ వారి భావి జీవితాన్ని రోడ్లపై అంతం చేసుకొని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. వీరు చేస్తున్న తప్పిదాల వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాహన చోదకుల్లారా, ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. మీపై అనేక జీవితాల బాధ్యత ఉన్నదని గ్రహించండి. నిబంధనలు పాటించండి, దయచేసి పాటించండి ప్లీజ్.
రామచంద్ర చూసినరా, 10 మందిని చూస్తే 10 మందిలో 9 మందికి లేదు హెల్మెట్. అది కాకుండా ఒకటే చేతి స్టైల్ అప్ప, రెండు చేతులు వదిలేసి వేరే పనులు చేసుకోవడం, అప్పుడే గుర్తుకొస్తే అన్ని పనులు మనకి. చచ్చా దేవుడా, నువ్వే రక్షించాలి ఇట్లాంటి వాళ్ళందరినీ. నీకు కూడా కోపం వస్తుండొచ్చు నాకు తెలుసు, ఎలా బుద్ధి లేదు మరి, బుద్ధి తెచ్చుకునేలా చెయ్యి ఏదో ఒకటి. ఓకే మరి స్వామి, నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఏంది అని అంటే, ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ భర్త, పిల్లలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ మెట్టినిల్లే కానీ పుట్టినిల్లే కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మంగళగౌరి వ్రతాలు, ఎన్నో పూజలు చేసుకుంటారు. ప్రతి పూజ ఆడది చేస్తున్నది తన పిల్లల గురించి, భర్త గురించి ముఖ్యంగా చెప్పాలంటే కదా. కానీ ఈ రోజులలో సంబంధాన్ని చూస్తుంటే, ఇవాళ పెళ్ళి రేపు విడాకులు, నిన్న పరిచయం ఇవాళ పెళ్ళి రేపు విడాకులు, ఇవే జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉండాలి, నేను ఏం చేస్తున్నా అనేది. ఇది పెరగాలంటే ఎలా ఉండాలంటారు? ప్రధానమైనటువంటి యొక్క మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ ఒక స్త్రీ శక్తికి సంబంధించినటువంటి యొక్క వ్రతాలు ఇవి. వారు ఏ విధంగా మనకు దేవతాస్వరూపులయ్యారు, దేవతామూర్తులయ్యారు, మన చేత ఆరాధించబడుతున్నారు, ఆ విషయాన్ని గుర్తించి మనము కూడా ఆ పద్ధతిలో నడుచుకుంటే సమాజం బాగుంటుంది. అందుకొరకే స్త్రీలు ప్రత్యేకంగా ఉపవాసాలు చేసి తమ కుటుంబాలు బాగుండాలని వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. స్త్రీ అంటే లక్ష్మి, స్త్రీ అనేదానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే మనందరికీ ఆదర్శమూర్తిగా జీవిస్తూ ఉంటుంది, అలానే పార్వతి కూడా. లక్ష్మీదేవి గురించి మొదలు చెప్పుకుందాం. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భర్త అయినటువంటి యొక్క విష్ణువును విడిచిపెట్టి ఉండదు, అనపాయని. శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం భర్తకు దగ్గరగానే ఉంటుంది. అలానే లంకలో ఉన్నటువంటి సీత రాముని గురించి ఆలోచించింది, రాముడు సీత గురించి ఆలోచించాడు, కాబట్టి వారు ఆదర్శ దంపతులు అయ్యారు. అంతేకాకుండా భర్తను మాత్రమే అంటిపెట్టుకుని ఉండకుండా ఒక భార్య ఏం చేయాలంటే తన యొక్క సంతానం గురించి ఆలోచిస్తూ ఉండాలి, సంతానం యొక్క ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సంతానం అనుకుంటే తన సంతానంకు ఆ తల్లికి ఇద్దరికి చక్కనైనటువంటి సంబంధం ఉంటే ఆ సంసారంలో ప్రపంచాలు రాకుండా ఉంటుంది. అలా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా సంతానము రక్షిస్తూ ఉంటుంది, సంతానము చేత సేవించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా సంతానము తమ కష్టాలు పొందుతున్నప్పుడు ఓపికతో తల్లి దగ్గరికి వచ్చి నా కష్టం ఇది అని చెప్పుకున్నప్పుడు వింటుంది. అలా వినేటువంటి ఓపిక కూడా, సహన గుణం కూడా తల్లికి ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లలు తల్లిని ప్రేమిస్తారు, పిల్లలు కూడా తమ యొక్క కష్టాన్ని పోగొట్టుకోవడానికి తల్లి ద్వారా తండ్రిని చేరుకొని తండ్రి ద్వారా తమ కష్టాలను తీర్చుకుంటారు. కాబట్టి ఈ భార్య ఏం చేయాలంటే తప్పనిసరిగా, లక్ష్మి అక్కడ పురుషకారభూతురాలు అని సంప్రదాయంలో చెప్పిన కారణం అదే, ఆ లక్ష్మీదేవి ఈ జీవుల యొక్క కష్టాలను పరమాత్మకు నివేదించి పరమాత్మ ద్వారా జీవుల యొక్క కష్టాలను తొలగించి వారందరూ సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తల్లి ఎందు ప్రేమ పిల్లలు పెంచుకోవాలి, పిల్లలను ప్రేమగా తల్లి చూడాలి, అలాంటి యొక్క లక్ష్మీదేవి. అంతేకాకుండా ఆమె సహజంగా తల్లి కాబట్టి పిల్లల యొక్క తప్పులను క్షమించేస్తుంది, క్షమించేసి భర్తకు చెప్పి భర్త యొక్క మనసుకు ఆనందం కలిగించి ఈ పిల్లలు తప్పు చేశారు, ఈ తప్పులను మాత్రం క్షమించి వీరిని రక్షించాలి అని చెబుతుంది. అలాంటి యొక్క గుణం అంటే లక్ష్మీదేవి గురించి నేర్చుకోవలసినటువంటిది, స్త్రీలందరూ కూడా ఇలా భర్తను సేవిస్తూ, భర్తను ప్రేమిస్తూ, భర్త అనురాగాన్ని పొందుతూ, సంతానమును ప్రేమిస్తూ, సంతానమును తనకు దగ్గరగా ఉంచుకొని సంతానం యొక్క ప్రేమను అభిమానాన్ని పొంది ఈ సంతానమునకు ఆ తండ్రికి ఇద్దరికి మధ్యలో వారధిగా ఉంటూ కుటుంబాన్ని చక్కనైనటువంటి రీతితో నడిపేటువంటి గృహిణి గృహముచ్యతే అని ప్రత్యేకంగా చెప్పారు. వేదంలో ఒక మంత్రం ఉంది, ఆ శచీదేవి అనుకుంటుందట, నేను ఇంటికి యజమానురాలని, నేను ఒక ధ్వజాన్ని, నా చేతిలో వీరందరూ ఉన్నారు అనుకుని ఆ విధంగా ప్రవర్తిస్తుందట వేదంలో చెప్తారు. కాబట్టి అలా భార్య అంటే ఆ తల్లి తన యొక్క అనురాగం చేత, అభిమానం చేత, ఆదరణ చేత, క్రియ చేత అటు భర్తను ఇటు సంతానమును సక్రియైన రీతిలో నడిపినప్పుడు ఆ గృహము చక్కనైనటువంటి స్వర్గసీమ అవుతుంది. కాబట్టి అందుకే నేను రాసినటువంటి సీతాంశ ప్రభలో చెప్పాను, వరలక్ష్మి అదే ధనలక్ష్మి అంటాం, కాసులు కుమ్మరించదను కానని రీతిగా మోము పెట్టి పేరాసలు పెంచుకోవలదు, రక్తి విరక్తులు రెండు పార్శ్వముల్ వాసిగవాణి సూచికలె పద్మములంచు ధరించి బ్రోచు నా కాసుల తల్లి లక్ష్మికిని కామితదాయికి దూసిలొగ్గెదన్. మనకు ధనలక్ష్మి విగ్రహం చూసినప్పుడు మామూలుగా ఇలా కాసులన్నీ పడుతున్నట్టుగా ఉంటాయి, కానీ నేను కాసులు ఇస్తాను కానీ మీరు పేరాశతో మాత్రం వాటిని ఎక్కువగా ఆశించి బాధను పొందకండి అని చెబుతుంది. ఆమె రెండు చేతిలో పద్మాలు కనిపిస్తాయి,
ఎందుకంటే ఒకటి రక్తికి ఒకటి విరక్తికి. నేను ఎంత రక్తి కలిగి ఉంటానో అంత విరక్తి కలిగి ఉంటాను. కాబట్టి మీరు కూడా జీవనము కొరకు ధనాన్ని ఆశించండి, అవసరమైన ధనాన్ని మాత్రమే స్వీకరించండి అనే విషయాన్ని చెబుతుంది. అంతేకాకుండా మనకు అష్టలక్ష్మణులలో సంతాన లక్ష్మి ఒకరు. ఈ సంతాన లక్ష్మి కూడా ఎలా చెబుతుంది అంటే, కలిగిన సంతతి కాపురంబున మహత్కార్యంబు సిద్ధించనన్ తలపే కూడదు, సంతతిన్ సుగుణ విద్యాబుద్ధి సంయుక్తులై వెలుగంజేయుడు, సత్క్రియాగతిని ప్రావీణ్యంబు సాధించగన్ సలహాలిచ్చుచు పెంచుడి అనడి శ్రీ సంతాన లక్ష్మీనతుల్. మీ సంతానం పొందాము, వంశం నిలబడ్డది అని వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటిది, తాము మాత్రమే ఉండాలి, సంతానాన్ని తీసుకుపోయి హాస్టల్లో వేయడం, వేరే చోట వేయడం చేస్తూ ఉన్నారు. చదువు కొరకు వేరాడు చేస్తూ అయినప్పటికీ కూడా వారి గురించి పట్టించుకోవడం లేదు. అలా కాకుండా సత్క్రియాగతిని ప్రావీణ్యంబు సాధించగన్ సలహాలిచ్చుచు పెంచుడు అన్నారు. ఈ వ్రతములు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు గుర్తించాల్సిన ఒక ప్రధానమైనటువంటి 8 అంశాలు ఉన్నాయి. శుద్ధి అనేది తప్పనిసరి అవసరం. ఈ శుద్ధి చెప్పిన తర్వాత ఎవరు పాటించకపోయినా దాని ఫలితం ఉండదు. మొదటిది స్థలశుద్ధి, 2 సమయశుద్ధి, 3 శరీరశుద్ధి, 4 మనశుద్ధి, 5 సంకల్పశుద్ధి, 6 ద్రవ్యశుద్ధి, 7 క్రియాశుద్ధి, 8 వాక్శుద్ధి. నువ్వు వ్రతం చేసినప్పుడు స్థలం పరిశుభ్రంగా ఉండాలి, సమయాన్ని చక్కని రీతిలో పాటించాలి, ఆ తర్వాత శరీరము స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రములను ధరించి ఉండాలి, తర్వాత మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, విచారముతో చికాకుతో కలతతో ఉండకూడదు. సంకల్పము కూడా శుద్ధిగా చేయాలి. మనకు సత్యనవ్రతంలో చెప్తారు, సంకల్పం సరిగ్గా లేకపోవడం వల్ల కొసకు భర్త యొక్క నామం మునిగిపోయింది అంటారు. కాబట్టి సంకల్పశుద్ధి అవసరం. ద్రవ్యశుద్ధి, నువ్వు చేస్తున్నటువంటి ద్రవ్యం కూడా ఎలాంటిది, పరిశుద్ధమైనటువంటి, నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యముతో కొనుక్కొచ్చినటువంటి యొక్క పదార్థం చిన్నదైనప్పటికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అన్నాడు. ఆ విధమైనటువంటి రీతిలో స్వామి స్వీకరిస్తాడు. ద్రవ్యశుద్ధి ఉండాలి, చేసేటప్పుడు క్రియాశుద్ధి ఉండాలి, తర్వాత వాక్శుద్ధి. ఉచ్చరించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరమో లేకపోతే ఇంకేదో మంత్రమో చదివి తప్పులు చదవడం, స్వరం లేకపోవడం ఇలాంటివి కాకుండా, అమ్మ లక్ష్మీదేవి తల్లి నేను నీ బిడ్డను నన్ను రక్షించు అని మనఃపూర్వకంగా అన్న చాలు. పిల్లవాడు తల్లి దగ్గరికి వస్తున్నాడు, ఆయన ఏం స్తోత్రం చేస్తున్నాడు? తల్లి ఆ పిల్లవాడి యొక్క ఆకలిని గుర్తించి పాలిస్తున్నదా లేదా? ప్రేమగా ఒడిలోకి తీసుకుంటున్నది, లాలిస్తున్నది, పిల్లవాడి యొక్క దుఃఖాన్ని పోగొడుతుంది. పిల్లవాడు స్తోత్రం చేస్తున్నాడా? చేయడం లే. కానీ అతడు ఆవేదనతో నన్ను రక్షించి తల్లి ఉన్నది అనే ఆలోచనతో వస్తున్నాడు కాబట్టి తల్లి పిల్లవాడిని స్వీకరించి అతన్ని రక్షిస్తుంది. అలానే లక్ష్మీదేవి కాబట్టి పార్వతీదేవి కూడా పరమేశ్వరుని విడిచిపెట్టకుంటుంది. గౌరీర్మిమా యశలిలాని దక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవటి సహస్రాక్షర పరమే వ్యోమన్న. గౌరీదేవి మంత్రం ఇది. పరమేశ్వరుని విడిపెట్టకుండా ఉండి జీవులందరినీ రక్షిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏ దేవతామూర్తిని లలిత కానీ సరస్వతిని కానీ ఎవరిని పూజించినప్పటికీ దేవతల దగ్గరకు వచ్చేసరికి అటు దేవుళ్ళకి, అంటే మనం పూజిస్తున్న శివుడు విష్ణువు బ్రహ్మదేవులు వీళ్ళ ముగ్గురికి మనకి, అంటే మనం అంతా బిడ్డలం కాబట్టి మనకి వారధిగా లక్ష్మి సరస్వతి సరస్వతి ఇంకా పార్వతీదేవి ముగ్గురు కూడా మనకు వారధిగా. అదే విధంగా ఇంట్లో ఉంటున్న ఒక ఫ్యామిలీకి తన తల్లి, ఆ ఇంటికి ఏ తల్లి అయితే ఉందో ఆ తల్లికి పిల్లలు ఉన్నారు, ఇటు భర్త ఉన్నాడు, వీళ్ళిద్దరికి వారధిగా ఉండాలి అనేది మీరు చెప్తున్నారు. అవును, నిజంగా ఈ వారధి ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అందుకోసమే మన వాళ్ళు చాలా కామన్ గా అంటారు, ఇల్లాలని చూడు తర్వాత ఇల్లు చూడండి. వండర్ఫుల్. మరి ఇంతే మంచి పాట, అంటే ఇదంతా డిస్క్రైబ్ చేస్తూ ఎలాంటి పాట పడుతుంది నాకు తెలియదు, కానీ ఒక మంచి పాటతోని మాత్రం రచిత రెడీగా ఉంటుంది. మరి ఏమంటారు రచిత? సూపర్ సాంగ్. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగా నాంచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగా నాంచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగా నాంచారమ్మ నిరిలోనా
తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు నిరిలోన తల్లడించే నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు గోరి కొన చమరించి కోపమే పచరించి గోరి కొన చమరించి కోపమే పచరించి సారెకు నీ అలుక ఇట్టే చాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ నీకుగానే చెయ్యి చాచి నిండా కోపమురేచి మేకొని నీ విరహాన మేనువెంచి నీకుగానే చెయ్యి చాచి నిండా కోపమురేచి మేకొని నీ విరహాన మేనువెంచి ఇక్కడ కడి సతుల హృదయమే పెరరేచి ఆకుమడి చీయనైన ఆనతీయవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ ఇందుకోసమే మనం ఇంట్లో అమ్మ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ మళ్ళీ అమ్మ గురించే పాట, మంచి పాట వినిపించింది, వండర్ఫుల్. మరి ఇప్పటి వరకు శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసంలో ఉన్న విశిష్టత గురించి, ఒక మామూలు జీవనంలో భార్య భర్త పిల్లలు వీళ్ళ పొజిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాబోతున్నది రేపటి నుంచి భాద్రపద మాసం. భాద్రపద మాసంలో పండగలు కాదు కానీ ఒక పండగని పండగల్లాగానే చేసుకుంటాం, అంటే 11 రోజులు జరుపుకుంటాం మనం దీన్ని. అదే వినాయక చవితి. వినాయక చవితి అన్నిటికన్నా స్పెషల్ పండగ అంటారు చాలామంది. వినాయకుడిని పెట్టి పిల్లలతో సహా పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ వాళ్ళకి ఏదో ఒక కోరిక, ముందు వినాయకుడినే పూజ చేయాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ దేవుడిని పూజించాలన్నా మొదట వినాయకుడికి పూజించిన తర్వాతే మిగతా వాళ్ళకి పూజ చేస్తారు. అలాంటి స్పెషల్ భగవంతుడు వినాయకుడు, లంబోదరుడు. బాగా మంచిగా నాలాగే తింటూ ఉంటాడు అన్నమాట ఎప్పుడు. సో మరి ఆ వినాయకుడి గురించి, ఆ వినాయక చవితి గురించి మనం తెలుసుకుందాం. వినాయక చవితి గురించి ఏం చెప్పాలంటారు? ముఖ్యంగా చాలా తెలిసినవి కాకుండా తెలియని విషయాలు ఏం చేయాలంటారు స్వామి? మొదలైతే గణపతిని ప్రార్థించాలి. వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నేను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది మంచి పనిగా మార్చి ఆ జరుగుతున్నటువంటి యొక్క పనులు ఏ విధమైన విఘ్నాలు రాకుండా చేయమని ఆయన ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు ఇది శ్లోకమే కాకుండా మాకు శ్లోకం రాదండి అంటే పద్యముడు తుండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనుజ్జయై ఉండడి పార్వతీతనయ ఓయి గణాధిపని మృక్కెదన్. ఆ గణాధిపనికి నమస్కారం చేసి ఆయన్ని ఎందుకు నమస్కారం చేయాలి అంటే కోరిన విద్యలకెల్లనుజ్జయై అన్ని విద్యలను ఇచ్చేటువంటి వాడు. అతని యొక్క భార్యలు ఎవరై అంటే సిద్ధి బుద్ధి. మనకు కార్యసిద్ధి కావాలంటే చక్కనైనటువంటి బుద్ధి కావాలి. ఆ బుద్ధిని ప్రదానం చేస్తాడు, సిద్ధిని అందింపచేస్తాడు. అలాంటి వాడు వినాయకుడు. వినాయక చవితి ప్రధానమైనటువంటి యొక్క పండుగ. ఇది దేశ సమైక్యత కొరకు, జాతి సమైక్యత కొరకు, మానవులలో ఒక ఉత్సవమైన ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించడానికి ఏర్పాటు జరిగినటువంటి యొక్క పండుగ. ఎలా జరిగింది అంటే బాలగంగాధర తిలక్ గారు దీన్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉత్సవంగా చేసి అందరినీ కూడా కూడగట్టి దేశ సమైక్యత కొరకు, దేశం అంటే ప్రేమించడాని కొరకు ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క పండుగను ఈనాడు ఎక్కువగా చేసుకుంటున్నారు. అందులో ప్రధానమైనటువంటివి కథలు, 3 కథలు ఉన్నాయి. ఈ కథలందరికీ తెలుసు, గజాసుర సంహారము, గణపతి యొక్క జన్మ, గణపతికి పట్టాభిషేకము, శమంతకమణి వృత్తాంతము. కానీ వీళ్ళలో ఉన్నటువంటి సామాజిక సందేశం ఏమిటి అది మాత్రం మనం ప్రధానంగా ఆలోచిద్దాం. గజాసుర సంహారంలో ఉన్నటువంటి కథననుసరించి అందరికీ అవసరమైనటువంటి వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ నాకు మాత్రమే సంతము అనుకోవడం అనేది అది స్వార్థంతో కూడుకున్న విషయం. గజాసురుడు ఏం చేస్తాడు, శంకరుణ్ణి ప్రార్థించి శంకరుడు నా ఉదరంలో ఉండాలి అనుకున్నాడు. అప్పుడు లోకానికి అవసరమైనటువంటి శంకరుడు కనిపించకుండా పోయాడు, పార్వతి బాధించింది.
అంటే అలాంటి స్వార్థాన్ని సంహరించడానికి ఎంత కష్టమైనా పడాలి. అలా విష్ణువు గంగిరెద్దులం అని వేషం వేసి నందీశ్వరుని సహాయంతో వచ్చి ఆ గజాసురుని మెప్పించి గజాసురుని ద్వారానే మళ్ళీ శంకరుణ్ణి లోకానికి అందించాడు. అంటే ఒక వ్యక్తి స్వార్థము లోకానికి హాని కలిగించకూడదు, ఒక కుటుంబానికి హాని కలిగించకూడదు. ఆ స్వార్థాన్ని సంహరించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి ఏ వేషమైనా వేయాలి. అలా విష్ణువు వేషం వేశాడు, నందీశ్వరుడు కూడా గంగిరెద్దులయ్యాడు. అంటే గజాసుర సంహారం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తిని అలానే ఉపయోగపడే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒకనొక తల్లి తన భర్త దేశంలో సైనికుడిగి ఆ సరిహద్దుల్లో చనిపోయినప్పటికీ కూడా తన కుమారుణ్ణి కూడా మళ్ళీ సైనికుడిగా తయారు చేసి దేశానికి అందిస్తూ ఉంది. అలాంటి యొక్క మంచి ఉదార గుణం కలిగినటువంటి వారు ఉన్నారు, స్వార్థరహితులైనటువంటి వారు. ఆ విషయాన్ని గజాసుర సంహారం వల్ల తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, గజాసుర సంహారం వల్లనే మంచి వ్యక్తితో కొద్ది రోజులు సహవాసం చేసినా కూడా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారని శంకరుని ఉదరణలో పెట్టుకోవడం వల్ల గజాసురుడు శాశ్వతమైనటువంటి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంటే సత్పురుషుల యొక్క సహవాసం ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక దారము నెత్తిన ఉన్నప్పుడు తీసిపడేస్తాం, అదే పూలతో కూడుకున్నప్పుడు పూలతో కూడుకున్న దారం కాబట్టి చక్కగా శిరస్సు నెక్కి కూర్చుంటుంది. అలానే ఇక్కడ కూడా గజాసురుడు దుష్టుడైనప్పటికీ కూడా శంకరుణ్ణి తన ఉదరణలో ఉంచుకోవడం వల్ల గజముఖుడయ్యి హాయిగా జీవిస్తూ ఉన్నాడు శాశ్వతంగా. అంటే సత్పురుషుల యొక్క సహవాసం చాలా లాభం కలిగిస్తుంది, అదొక విషయాన్ని గుర్తించాలి. ఇక రెండవది, రెండు విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టోరీలు ఉన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాము. బట్ ఇప్పుడు మరి వినాయకుడు పాట వినేశాలి కదా, వినాయక చవితి అనగానే మరి ఒక మంచి వినాయకుడు పాటతో రచిత మస్తు వాడుతుంది చూడండి. మహాగణపతి మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం, మహాదేవసుతం కురు గోహనుతం, మహాదేవసుతం కురు గోహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. వినాయకుడు పాట వింటే చాలా హాయి ఉంటుంది. మొదట ఈ పాట పాడుకొని తర్వాత మిగతా అన్ని దేవుళ్ళ పాట పాడుకోవాలి, కానీ మేము రివర్స్లో పాడుకున్నాం. ఏం పర్లేదు, వినాయకుడు అడ్జస్ట్ అవుతాడు, ఎందుకంటే పండగ ఇప్పుడే రాబోతుంది. అందరం మస్తు సోపేస్తాం ఇప్పుడు వినాయకుడికి ఈ పండగ, ఇక ఫుల్ సోప్ పడుతుంది మస్తుగా దేవుడికి. ఇది కావాలి అది కావాలని చెప్పేసి మస్తు మొక్కేస్తాం మనం. ఇక వినాయకుడు అని అంటే చిన్నపిల్లలు బాగా పుస్తకాలు పెట్టి ఇష్టపడతా ఉంటారు. అంతేకాకుండా చదువు కోసము, అంటే ఏకాగ్రత కోసం మీరు అన్నట్టుగా, దానికోసం అని చెప్పేసి పిల్లలు చాలా పూజలు చేపిస్తున్నారు పిల్లలతోని వినాయకుడికి. అండ్ గరక ఒకటి చాలా ప్రీతి అంటారు. ఈ విషయాన్ని, ఆ విషయాన్ని ప్లస్ మీరు చెప్పబోతున్న ఆ స్టోరీలోని విషయాన్ని. ఇప్పుడు రెండవ కథ ఏమిటంటే గజముఖుని జన్మ, గజముఖుని యొక్క పట్టాభిషేకం. ఒక కథను చదువుకోవడం కాదు, కథను వినడం కాదు, విని అక్షంతలు వేసుకొని అయిపోయింది అనుకోవడం కాకుండా ఆ కథలో ఉన్నటువంటి యొక్క సారాంశము మన జీవితానికి ఎలా తోడ్పడుతుంది, ఎలా మార్గదర్శకం అవుతుంది, చక్కనైనటువంటి మార్గాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లవాడు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రేమ మాత్రం తరుగు ఉండదు. కాబట్టి గజముఖునిగా ఉన్నప్పటికీ కూడా తల్లి పార్వతీదేవి గజముఖుని చాలా ప్రేమించింది. ఆ ప్రేమను గుర్తించినటువంటి వాడే గజముఖుడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందినటువంటి వాడికి విజయం తథ్యం. కుమారస్వామి నెమిలి వాహనం ఎక్కి అన్ని నదులలో మునిగి రావడానికి వెళితే గజముఖుడు
తల్లిదండ్రులు మాత్రమే చుట్టూ ప్రదక్షిణం చేసి తల్లిదండ్రులకు నమస్కరించి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొంది భూప్రదక్షిణం చేసి వచ్చినట్టుగా పుణ్య ఫలితాన్ని పొంది గజముఖునిగా గజ గణపతిగా పట్టాభిషేకాన్ని పొందాడు. అంటే ఈ దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంతానము తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో తాము జీవితంలో విజయాలను సాధించాలి. అలా విజయాన్ని సాధించినప్పుడే వినాయకుడు సంతోషిస్తాడు. వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టి కుడుములు పెట్టి 21 రకాల పత్రి పుష్పాలతో పూజన చేసినంత మాత్రంలో వినాయకుడు సంతోషించాడు. ఈనాటి విద్యార్థిని విద్యార్థులందరూ యువకులందరూ కూడా తల్లిదండ్రులను ప్రేమిస్తూ తల్లిదండ్రుల యొక్క చూపించినటువంటి మంచి మార్గంలో నడుస్తూ అవసరమైతే తల్లిదండ్రులను ఒప్పించడానికి వీరు వివేచన జ్ఞానంతో నానా ఈ మార్గంలో నడిస్తే బాగుంటుంది అమ్మా ఈ మార్గంలో వెళితే బాగుంటుందని వివేచన జ్ఞానంతో ఒప్పించి వారి యొక్క ప్రేమను ఆదరణను పొందినట్టయితే వినాయకునిలాగా గణపతిగా ఒక గణమునకు అధిపతిగా నిలబడగలుగుతారు ఈనాటి యువకులు యువతీమునందరూ. ఆ విషయాన్ని గుర్తించాలి. తర్వాత గణపతి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏం చేశాడంటే వ్యాసుడు భారతాన్ని చెప్పే సందర్భంలో నువ్వు గంటాన్ని ఆపకుండా వ్రాస్తూ ఉండాలి, నేను చెప్పినటువంటి శ్లోకాన్ని అర్థం చేసుకొని వ్రాస్తూ ఉండాలి, అర్థం చేసుకోకుండా వ్రాసినా గంటం ఆగిపోయినా నేను చెప్పడం ఆపేస్తానన్నాడు. ఈ కథ ఇది. అలానే ఇక్కడ విద్యార్థులు కూడా చదువుకునేటువంటి యొక్క చదువు ఎంతవరకు ఉపయోగపడుతున్నది, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆగకుండా ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాని ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయ సంత్రస్తులై అన్నట్టుగా అసలు ప్రారంభించకుండా ఉండేవారు కొంతమంది, ప్రారంభించి విడిచిపెట్టేవారు కొంతమంది, ప్రారంభించినప్పటికీ కూడా పూర్తి చేసేవారు కొంతమంది. అలా వినాయకునిలాగా వ్యాసుని చెబుతున్నటువంటి శ్లోకాలన్నీ కూడా భారతం రాసి వ్యాస భారతానికి ఉత్తమమైనటువంటి లేఖకునిగా వినాయకుడు ఎలా ఉన్నాడో ఈనాటి విద్యార్థులు కూడా తాము అనుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని సాధించే వరకు ఎన్ని కష్ట నష్టాలనైనా సాధుతూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే వినాయకుడు సంతోషిస్తాడు, ఆ వినాయకుడు విద్యాబుద్ధులు నేర్పుతాడు, సిద్ధిబుద్ధిని మనకు ప్రదర్శిస్తాడు. అది అందుకోసమే మనం వినాయకుడి పూజ చేసిన తర్వాత వినాయకుడి కథ తర్వాత మనకి పంతులు గారు కూడా చెప్తారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రి ఆశీర్వాదంతో వినాయకుడు ఎట్లయితే విజయాన్ని సాధించిండో మనం కూడా అట్లనే విజయాన్ని సాధించాలని. వండర్ఫుల్. మరి ఒక మంచి వినాయకుడి పాటనే ఇందాం. మళ్ళీ వినాయకుడి పాటనే వినాలనిపిస్తుంది రచిత, మాకు ఏమంటావు? పాడతా. పాహి పాహి గజాననా పార్వతి నంద గజాననా, పాహి పాహి గజాననా పార్వతి నంద గజాననా, ఏకాదంత గజాననా అనేకదంత విజ్ఞాననా, ఏకాదంత గజాననా అనేకదంత విజ్ఞాననా, పాహి పాహి గజాననా పార్వతి నంద గజాననా, పాహి పాహి గజాననా పార్వతి నంద గజాననా, లంబోధర హే గజాననా లంబౌరగధర గజాననా, లంబోదర హే గజాననా లంబౌరగధర గజాననా, పాహి పాహి గజాననా పార్వతి నంద గజాననా గజాననా గజాననా. వండర్ఫుల్. మంచి వినాయకుడు పాట కథలో అవకాశం ఉంది. మన శమంతకమణి వృత్తాంతం చాలా ప్రధానమైనటువంటిది. శమంతకమణిలో మూడు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సంపద అంతా నేనొక్కడనే అనుభవించాలి అనుకోవడం పొరపాటు, అది సత్యరాజిత్ చేసిన పొరపాటు. అంతేకాకుండా నోరు ఉన్నది కానీ ఎదుటివాడి మీద నిందలు వేయకూడదు, అది తప్పు. నోరు దాటితే ఊరు దాటుతుంది, పృథ్వీ దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు, అది వేయకూడదు. నింద పడినప్పుడు విచారించకుండా కోపగించకుండా ఆ నిందను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కృష్ణుడు ప్రయత్నించాడు, రెండు లాభాలను పొందాడు. కాబట్టి సమాజంలో ఎలా మెలగాలో మనకు సత్రాజిత్ కథ సమంతకమని చెప్తుంది. వినాయక చవితి ఎప్పుడూ కూడా మనకు సర్వశుభాలను ఇవ్వాలని, వినాయకుడు మనకు విఘ్నములను తొలగిస్తూ మనను ముందుకు నడిపించాలని ఆశిస్తూ స్వస్తి. థ్యాంక్ యూ స్వామి, చాలా మంచి విషయాలు చెప్పినారు. ప్రతి స్టోరీ వెనకాల సమాజాన్ని లింక్ చేస్తూ చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రచిత.
అది లెక్క చూసిండు కదా. ఇట్లానే ఎప్పుడు మంచి మంచి విషయాలు, కావాల్సిన విషయాలు, అవసరమైన విషయాల్ని మేము చూపిస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడు స్టే ఇన్ ట్యూన్ టు ది దియా అదిగిరి.